టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా కింద మేము రోజుల 2014 వరకు నిరంతరం పోరాటం చేసి తెలంగాణ సాధనలో పనిచేసిన మా ఉద్యమకారులందరి జీవితాలు చిన్నాభిన్నమై ఉన్నాయి. కాబట్టి ఇవాళ ప్రభుత్వం తక్షణమే మాదిగా ఒక చిన్న చూపు లేకుండా వేగల మనసుతో ఆలోచించి ఉద్యమకారులందరికీ 250 గజాల స్థలంలో ఇల్లు నిర్మాణం చేసి మా ఉపాధి కోసం ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ అట్లనే ఉద్యమంలో ఎన్నో అడుగుతులను ఎదుర్కొని లాఠీలని దుట్టాలని నిర్బంధాలని జైళ్ళ కూడా పైన మేము ఇవాళ ఇబ్బందులు పడతాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇవాళ మీరు చేయకపోతే మరి ఇంకెవరు చేయలేరు, ఎందుకంటే ఉద్యమంలో ఉన్న సాధక బాధలు మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. కాబట్టి ఉద్యమకారుల సాధక బాధలను మీరు దృష్టిలో పెట్టుకొని మా అందరికీ సహాయం చేయాలని ఇవాళ పాలంచ పట్టణంలో ఉద్యమకారుల సంక్షేమ సంఘం తరపు నుంచి భిక్షాటం చేస్తున్నాం. అట్లనే ఎంతో మంది అమరులైపోయారు, వాళ్ళ కుటుంబాలు పూర్తిగా రోడ్డు మీద పడ్డారు. ఇవాళ నా తమ్ముడు ఎక్కడో ఉద్యమకారుడు పట్టం కూడా తీసుకుని భిక్షాని పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మీరు చెప్ప చేయకపోతే ఇంకెప్పుడు ఎవరు చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఇవాళ చేయాలనే ఒక ఆలోచనతో యావత్ తెలంగాణ ఉద్యమకారులందరికీ పిలుపునిస్తున్నాం. అందరం ఎవరి కోసమో చేసాం, ఎవరి కోసమే తెలంగాణ చేస్తే తెలంగాణ ఎంతో మంది సుఖపడతారు. ఇవాళ ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ, ఎవరెలుతున్నారులో తెలంగాణ అంటే ఇవాళ ఎవరన్నా వేలనియండి. కానీ మా తెలంగాణ ఉద్యమకారులని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఒక సహాయనిధిని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు మా ఉద్యమకారులందరినీ ఇళ్ల నిర్మాణం చేసి మా అందరికీ సాధుకోవాలని ఈ భిక్షాట ద్వారా మీ ద్వారా ఎంఆర్ ఆఫీస్ నుంచి తెలియజేస్తున్నాం. అయ్యా కలెక్టర్ గారు మీరు కూడా మా వాయిస్ని ముఖ్యమంత్రి గారిని తెలియజేయాలి, ఎందుకంటే జిల్లాకి మీరే మొదటి ప్రాధాన్యత మెజిస్ట్రేట్ కాబట్టి మా సమస్య పరిష్కారం మీ వంతు కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయాలి. తెలంగాణ ఉద్యమకారుల సమస్యలని ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ప్రభుత్వ రిప్రజెంటేషన్ కాబట్టి ముఖ్యమైన కలెక్టర్ గారికి ఇవ్వడానికి వచ్చిన వినతి పత్రం. అట్లనే తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి 2014 వరకు నిరంతరం టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా కింద పనిచేసిన ఉద్యమకారులం మేము. ఇవాళ మా పరిస్థితి దయనీయమైన పరిస్థితులు, మా జీవితాలు మొత్తం చిన్నభిన్నం అయిపోయినాయి. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని తెలంగాణ సాధనలో పనిచేసిన వాళ్ళు చిన్న వ్యాపారస్తులు, మొత్తం చిన్న వ్యాపారస్తులు, ఉపాధి చిరు వ్యాపారస్తులు అందరం కలిసి ఉద్యమంలో పనిచేసిన ఎవరు బడాబాబులు పనిచేయలేదు. ఈరోజు మా పరిస్థితి దయనీయమైన పరిస్థితి, చిన్న భిన్నమైన స్థానిక ఎమ్మెల్యే కేవలం ఇప్పుడు పెట్టిన ప్రభుత్వాలు పెట్టే పథకాలల్లో కమిషన్ల మీద వాళ్ళకి కన్నున్నదే తప్ప ఇక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమకారులకు ఒక డబల్ బెడ్రూమ్ ఇవ్వాలి ఇస్తారు. మేము డబల్ బెడ్రూమ్ అడగట్లేదు. 2014 కేసీఆర్ గారు 125 గజాల స్థలంలో యావత్ తెలంగాణ ప్రజలకు ఇస్తానన్నారు. ఇంకొక 125 గజాలు కలిపి మాకు 250 గజాల ఇల్లు నిర్మాణం చేసి మాకు సాయం చేయాలని ఇవాళ భిక్షాటన పాలంజ పట్టణంలో భిక్షాటన చేస్తాను. మా స్థితి ఇంత దిగజారిపోయింది. ఎంతోమంది ఉద్యోగాలని రిజైన్ చేసి కూడా ఇవాళ నలినమ్మ ఎక్కడ ఉన్నదో తెలియదు. కానీ బీఎస్పీ ఉద్యోగాన్ని రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది. నలినమ్మ టీవీ న్యూస్ ద్వారా నలినమ్మ కూడా చెప్పాను. అందరూ యావత్ తెలంగాణ ఉద్యమకారులందరూ ఏకమై ముఖ్యమంత్రి గారిని అడిగి మా సమస్య పరిష్కారం చేసే వరకు పోరాటం చేయాలని అందరినీ తెలంగాణ ఉద్యమకారులను పాలన చెప్పుతున్న ఉద్యమకారుల సంక్షేమ సంఘం తరపు నుంచి పిలుపునిస్తాను. అట్లనే ఇవాళ వడ్డించేటోడు మనోడైతే ఏములోనున్న ఇంత అన్నం ఇంత కూర వేసి పంపిస్తానని ఇవాళ వడ్డించేటోడు ముఖ్యమంత్రి గారు మా వాళ్ళే అయ్యన్ని కూడా మాకు ఎక్కడ కూర్చున్న వాళ్ళం, అక్కడే ఉన్నాం, మాకు అన్నం రాలే, ఇంకా కూర రాలే, ఆకలి వేస్తాను, ఇవాళ అడుగుతాను అయ్యా మా సమస్య పరిష్కారం చేయాలని. ఎందుకంటే ఇవాళ అయ్యన్న పరిస్థితి, తీసుకున్న పరిస్థితి, పిల్లల చదువులు కూడా చదివించుకునే పరిస్థితులు లేవు. కాబట్టి ఇవాళ అడగకపోతే మేము ఎప్పుడు అడగలేము, ఇవాళ చేయకపోతే ఇంకెప్పుడు చేయలేరు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్న సాధక బాధలు కేసీఆర్ గారి కంటే ఎక్కువ ఎవరికి తెలియదు. మా స్థితిగతులు కాబట్టి కేసీఆర్ గారు ఇవ్వాలి. కాబట్టి కేసీఆర్ గారిని మీ యూనిట్ ద్వారా తెలియజేస్తాను. సత్వరమే మా సమస్యల మీద పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా మేము నిరార దీక్ష, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులను ఏకం చేసి నిరార దీక్షలు చేసి అయినా సరే మా హక్కుని సాధించుకుంటాం. సాధించుకునే వరకు మీరు నిరంతరం పోరాటం.